Hi guys, this is Ramna. Welcome back to my channel. So recent ga manaki IQ nunchi IQ ni 7 Pro 5G ane mobile launch chesaru. Aithe manchi hype ayindi. Ippudu manaki ade price segment lo inka 5000 tagginche manaki 30000 rupayalu manaki Moto Edge 40 ane mobile manaki undanamata. So ee rendittlo ye mobile teeskovali? Maximum ee rendittlo madhya manaki 5000 difference undi. ఈ 5000 లో మనకి ఐక్యూ తీసుకోవాలా లేదా మోటో తీసుకోవాలా ఏం తీసుకోవాలి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతానమాట. స్కిప్ చేయకండి, మీరు ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా డీటెయిల్స్గా మీకు డిస్ప్లే మీద వేస్తాను కాబట్టి క్లియర్గా మీకు క్లారిటీకి అర్థమవుతుంది మీరు రెండింటిలో ఏ మొబైల్ కొందామని చెప్పి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేయండి మన రమా టెక్ లైఫ్ని. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వస్తే వెరీ ఫస్ట్ వన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. డిజైన్ గురించి మాట్లాడితే రెండు సేమ్ మనకి ఒకలాగా ఉంటే బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అనేది లెదర్ ఫినిష్తో వస్తుంది. అండ్ మనకి ఐక్యూ వచ్చరికి ఆరెంజ్ కలర్తో వస్తుంది, మోటో వచ్చరికి గ్రీన్ కలర్తో వస్తుంది అండ్ బ్లాక్ కలర్స్తో వస్తుంది. మన గ్రీన్ కలర్లో మనకి లెదర్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఫ్రంట్ చూస్తే మనకి మోటోలో వచ్చరికి కర్వ్ ప్యానల్తో వస్తుంది, బట్ ఐక్యూ వచ్చరికి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. సో డిజైన్ అయితే కనుక రెండు మనకి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు, కానీ సో బిల్ క్వాలిటీ అయితే కనుక పక్కగా మనకి మోటో బాగుంటుంది. బికాజ్ మనకి చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది అండ్ IP68 వారంటీతో వస్తుంది అనమాట. సో కొంచెం బెనిఫిట్ ఉంది మోటోలో వచ్చేసరికి. చాలా స్మాల్గా ఉంటుంది డిస్ప్లే సైజ్ వచ్చేసరికి, ఎందుకంటే 6.5 ఉంటుంది, ఐక్యూ వచ్చేసరికి 6.7 ఉంటుంది అనమాట. చాలా స్మాల్గా ఉంటుంది, క్యారీ చేయడం కానీ చాలా బాగుంటుంది అనమాట మోటో వచ్చేసరికి. బిల్ క్వాలిటీ అయితే కనుక మోటో ఇస్ ద పర్ఫెక్ట్. డిజైన్ అయితే కనుక మీకు రెండు ఇంచుమించుగా ఒకలాగా ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే మోటో వచ్చరికి 6.5 ఇంచ్ ఫుల్ ప్లస్ ఓల్డ్ డిస్ప్లేతో వస్తుంది, 144 GB వస్తుంది, HDR సపోర్ట్ చేస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అలాగే ఐక్యూ వచ్చరికి 6.7 ఇంచ్ ఫుల్ ప్లస్ సూపర్ ఎం డిస్ప్లేతో వస్తుంది, 10 bit కలర్స్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది అండ్ 100 GB వస్తుంది. ఆల్మోస్ట్ మన డిస్ప్లే క్వాలిటీ రెండు ఒకలాగా ఉంటాయి అనమాట. కొంచెం రీఫ్రెష్ చాలా ఇవ్వడం వల్ల, కొంచెం పెంచడం వల్ల మోటో వచ్చరికి కొంచెం స్మూత్గా ఉంటుంది. బట్ మనకి ఐక్యూ వచ్చరికి చిప్ ఏర్పాటు చేశారు, అంటే ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ ఏర్పాటు చేశారు కాబట్టి ఇంకా స్మూత్గా ఉంటుంది. సో నా తెలిసైతే కనుక డిస్ప్లే క్వాలిటీ రెండు ఒకలాగా ఉంటాయి. రెండు మనకి డిస్ప్లే ఫింగర్ప్రింట్తో వస్తాయి కాబట్టి డిస్ప్లే క్వాలిటీ మీ ప్రియర్ బట్టి తీసుకోవచ్చు. అంటే మీరు ఎక్కువ క్యారీ చేస్తున్నాను అనుకుంటే మీరు మోటో తీసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం స్మాల్గా ఉంటుంది. లేదు నేను మల్టీమీడియా ఎక్కువ చూస్తున్నాను, గేమింగ్ ఎక్కువ ఆడతాను అనుకుంటే మీరు ఐక్యూ తీసుకోవచ్చు అనమాట. మీ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది, మీకు రెండు ఒకలాగా ఉంటాయి. సో డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక రెండు ఒకటే. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్ అనమాట. ఇక్కడ మాత్రం చాలా చేంజ్ ఉంది. మోటో వచ్చరికి మేటిక్ ప్రాసెసర్ 8200 ప్రాసెసర్, 6 nm ప్రాసెసర్ అనమాట. అలాగే ఐక్యూ వచ్చరికి స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ రెండింటిలో ఏది బెటర్ అనుకుంటే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. గేమింగ్ వైజ్ అయితే కనుక మీరు ఐక్యూ వచ్చరికి, ఎందుకంటే వేరేగా చిప్ మనకి యాడ్ చేశారు కాబట్టి. గేమింగ్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు పక్కగా మీరు ఐక్యూ మొబైల్ ఇస్ ద బెటర్ మోటోతో పోల్చుకుంటే కనుక. సో వీడియో ఎడిటింగ్ కానీ అండ్ గేమింగ్ కానీ ఇస్ ద బెటర్ అవుతుంది ఐక్యూ వచ్చరికి. సో మీరు గేమింగ్స్ మోటోలో కూడా ఆడుకోవచ్చు, కానీ అన్ని మోడ్స్ మనకి ఇందులో ఉండవన్నమాట. సో ఎక్కువ ఆడే కొద్ది మనకి ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ చూస్తూనే ఉంటాము మోటోలో వచ్చేసరికి. బట్ మనకి ఐక్యూలో ఎటువంటి మీకు ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమీ ఉండవు. సో కొన్ని కొన్ని మోడ్స్ ఎక్కువ ఏర్పాటు చేశారు ఐక్యూలో వచ్చేసరికి. సో నా చాయిస్ ప్రకారం గేమింగ్ అయితే కనుక వీడియో ఎడిటింగ్ అయితే కనుక నేను ఐక్యూ తీసుకుంటాను, నా పర్పస్ అదనమాట. లేదు మీరు మల్టీమీడియా చూస్తాను అండ్ మీకు గేమింగ్ కొంచెం ఆడతాను యావరేజ్గా ఆడతాను అనుకుంటే మాత్రం మీరు మోటో తీసుకోవచ్చు. ఇంకా ర్యామ్ గురించి మాట్లాడితే 8 GB వస్తుంది, 1 GB స్టోరేజ్తో వస్తుంది. సో ర్యామ్ స్టోరేజ్ గుడ్ రెండు బాగానే ఉంటాయి. రెండింటిలో మనకి స్లాట్ ఏర్పాటు చేయలేదు, అంటే రెండు సిమ్ కార్డులు మాత్రమే వేసుకోవాలి, మెమరీ కార్డ్ వేసే ఆప్షన్ ఇందులో ప్రొవైడ్ చేయలేదు. అండ్ రెండు మనకి యాండ్ 13 వస్తాయి కాబట్టి లేటెస్ట్ వాయిస్తో వస్తాయి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కెమెరా. మోటో వచ్చేసరికి బెస్ట్ రెండే రెండు కెమెరాలు ఉంటాయి. 50 MP ఎపర్చర్ 1.4తో వస్తుంది, 30 MP ఆల్ట్రా వైడ్ యాంగిల్. ఈ 30 MP మనం మైక్రోగా తీసుకోవచ్చు అనమాట. సో రెండు కెమెరాలు కూడా పర్ఫెక్ట్గా ఇందులో ఏర్పాటు చేశారు, అంటే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఐక్యూ వచ్చేసరికి బ్యాక్స్ 3 కెమెరాలు ఉన్నాయి. మెయిన్గా 50 MP ఎపర్చర్ 1.8తో వస్తుంది, 8 MP ఆల్ట్రా 2 MP మ్యాక్రో. మెయిన్ కెమెరాలో మనకి రెండింటిలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిటీ ఉంటుంది వస్తుంది. బ్యాక్ 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. సో కెమెరా క్వాలిటీ ఏది బెటర్ అంటే కనుక రెండు మీకు పర్ఫెక్ట్గా ఉంటాయి. బట్ లో లైట్లో అంటే నైట్ పూట ఎక్కువ తీసుకోద్ది మీకు ఏమవుతుందంటే లైటింగ్ అనేది మోడల్ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట, ఎందుకంటే ఎపర్చర్ 1.4తో వస్తుంది కాబట్టి. సో నార్మల్ డేలో అయితే కనుక మీకు రెండు ఒకలాగా ఉంటే మీ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే కనుక. ఇంకా సెల్ఫీ, మోటో వస్తే 30 MP ఉంటుంది, ఐక్యూ వస్తే 16 MP ఉంటుంది. బట్ మోటోలో 4K రికార్డింగ్ ఉందన్నమాట ఫ్రంట్, ఇక్కడ బెనిఫిట్.
ఎందుకంటే వ్లాగింగ్ ఎక్కువ ఛానల్ చేస్తున్న వాళ్ళు ఫ్రెండ్స్ ఎక్కువ రికార్డ్ చేస్తున్న వాళ్ళు మనకి 32 మెగాపిక్సెల్ కొంచెం బెటర్ గా ఉంటుంది అండ్ 4K లో ఇంకా క్యాబిలిటీ ఇంకా బాగుంది కాబట్టి వీడియో క్వాలిటీ పర్ఫెక్ట్ గా వస్తుంది అన్నమాట ఇమేజ్ క్వాలిటీ అయితే గనుక కొంచెం ఒక 20% డిఫరెంట్ ఉంటుంది తప్ప గానీ వీడియో క్వాలిటీ అయితే గనుక మోటో కొంచెం బెటర్ గా ఉంటుంది सो फ्रंट कैमरा अच्छे गनक सो वीडियो डिपार्टमेंट अच्छे गनक 4K लो मोटो बहुत सेल्फी अच्छे गनक नार्मल कैमरा रूलागे पर्फॉर्मेंस उ 20% डीटेल्स एक्व मोटो वेसर की इंका बैटरी गुरी माटाते इकड़ को चेंज उन्मा मोटो वेसर की 4400mAh बैटरी तो वस्तु 68W प्रोवाइड अंड वायरलेस चार्ज मन की 15W सपोर्ट आईक्यू वेसर की 5000mAh बैटरी तो वस्तु 120W प्रोवाइड सो आलमोस्ट मन की चाल फास्ट चार्ज आईक्यू अन्ट ఇక బ్యాటరీ అంటారా ఖచ్చితంగా మనకి ఐక్యూ బాగుంటుందన్నమాట ఎందుకంటే చిప్సెట్ బట్టి మనకి ఐక్యూ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది సో ఐక్యూ లో యాడ్ చేశారు కాబట్టి చిప్ అనేది మనకి కొంచెం బెనిఫిట్ ఉంటుందన్నమాట ఐక్యూ లో వచ్చేసరికి ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడితే మీకు డిస్ప్లే వేసాను కదా సో 35000 ఉంది ఐక్యూ వచ్చేసరికి 30000 ఉంది మోటో వచ్చేసరికి 5000 డిఫరెన్స్ ఉంది సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఎగ్జాక్ట్ గా మీ దగ్గర 30000 ఉందనుకుంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఎవరికి మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కావాలి మీకు డిజైన్ క్వాలిటీ పర్ఫెక్ట్ గా ఉండాలి అల్యూమినియం ఫ్రేమ్ తో రావాలి అండ్ కెమెరా క్వాలిటీ బాగుండాలి మీకు ప్రాసెసర్ గుడ్ నేను యావరేజ్ గా ఆడతాను అనుకుంటే నో ప్రాబ్లం సో మోటోకి ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు ఐక్యూ వచ్చేసరికి మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ డిస్ప్లే సైజ్ బాగుండాలి గేమింగ్ పర్ఫెక్ట్ గా ఆడాలి నాకు లాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ ఉండకూడదు వీడియోటింగ్ ఎక్కువ చేస్తాను అండ్ కెమెరా రికార్డ్ ఎక్కువ చేస్తాను ఎందుకంటే కెమెరాలు ఎక్కువ రికార్డ్ చేసి ఎడిటింగ్ చేస్తుంటారు సో అలాంటప్పుడు మనకి లాగ్స్ ఉండకూడదు सो ఐక్యూ అనేది బెనిఫిట్ గా ఉంటుంది దాని దగ్గరతో చాలా ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది సో ఆల్మోస్ట్ మీకు ఒక వీడియోగ్రాఫర్ ఒక గేమింగ్స్ అనుకుంటే మాత్రం మీరు పక్కగా ఐక్యూ తీసుకోవచ్చు ఒక 5000 ఎక్స్ట్రా వేసుకొని లేదు స్ట్రిక్ట్లీ మీ దగ్గర బడ్జెట్ 30000 ఉంది అనుకుంటే అంటే కొంతమంది డిజైన్ కొడ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు గేమింగ్స్ లైట్ గా ఆడుతుంటారు ఓవర్ గా ఆడరు అన్నమాట సో అలాంటైతే గనక మీకు మోటో ఇస్ ద పర్ఫెక్ట్ సో నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన రమణటెక్ లైఫ్ ని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బై బై జై హింద్